అందరికీ నమస్కారం. చిన్నబాబు, ఈ సినిమాని పర్టికులర్ నేను తీసుకోవడానికి రెండు రీజన్లండి. ఒకటి, 2D ఎంటర్టైన్మెంట్స్ సూర్య గారు ప్రొడక్షన్ చేయడము, రెండు, పాండ్యరాజు గారు డైరెక్షన్ చేయడం. బిఫోర్ పాండ్యరాజు గారి సినిమాలు చూస్తే కూడా చాలా బాగున్నాయి. దాంతోపాటు కార్తి, ఊపిరి, కాకి తర్వాత ఈ మూవీ వస్తుంది. లాస్ట్ టైం వైజాగ్లో ఆడియో లాంచ్ చేశాము. ఆ ఆడియో లాంచ్ టైంలో ఒక 3 సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఒక ట్రైలర్ వచ్చింది. ఆ సాంగ్స్ రిలీజ్ చేస్తే, ఆ సాంగ్స్ రిలీజ్ అయిన రోజు ఆ సాంగ్స్ చూస్తే నాకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలా అనిపించింది. పర్టికులర్గా దాంట్లో ఒక సాంగ్ ఆకాశం అంత, అంటే ఫ్యామిలీ సాడ్ సిచ్యువేషన్లో వచ్చే సాంగ్, అది ఆకాశం అంత సాంగ్ చూసిన తర్వాత నాకు హిట్లర్ మూవీలో కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే సాంగ్, అంటే అంత ఎమోషన్ సాంగ్లా మూవీలా అనిపించింది. సేమ్ టైం ఈ మూవీలో ఒక ఫార్మర్ రోల్ చేస్తున్నాడు కార్తి. ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్ ఉంది, అంటే నేను కూడా ఇంకా సినిమా చూడలేదు కాబట్టి అదే ఎగ్జైటింగ్ చెప్తున్నాను. అంత ఆ కాన్ఫిడెన్స్తో తీసుకోవడం జరిగింది. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాకి బయట ఇంత వెయిటింగ్ ఉంది, ఇంత బజ్ ఉందని. మన తెలుగు స్టేట్స్లో రేపు జూలై 13th రిలీజ్ అవుతుంది, సుమారు 600 థియేటర్లు రిలీజ్ అవుతుంది. అంటే ఆ ప్రకారం దాన్ని బట్టే చెప్పవచ్చు మనం ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందనేది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా కాకి మించి కాకుండా మన కార్తీక్ కెరీర్లో ఈ సినిమానే ది బిగ్గెస్ట్ మూవీ అవుద్దన్న కాన్ఫిడెంట్ అయితే నాకుంది. మీరందరూ కూడా మూవీని ఆదరిస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ఆయనది కథకళి మూవీ చేశాను, సెకండ్ ఇది చిన్నబాబు. నన్ను తమిళ్లో లాంచ్ చేసింది ఆయనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సూర్య గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన బ్యానర్లో కార్తి సార్తో నేను చేయడం అన్నది ఐ ఫీల్ లక్కీ యాక్చువల్లీ. చిన్నబాబు అనేది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నార్మల్గా ఫ్యామిలీస్లో ఎన్ని ఇమోషన్స్ ఉంటాయి జాయింట్ ఫ్యామిలీస్లో చూస్తారు మీరు, తెలుస్తుంది. అంటే ఆ అన్ని ఇమోషన్స్ దీంట్లో ఉన్నాయి. డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ విత్ దిస్ మూవీ, అదైతే గ్యారంటీగా చెప్పగలను నేను. అంటే ఇప్పుడు మనకి, నేను చాలా సజెషన్స్ తీసుకున్నాను కార్తీ సార్తో. ఆయన చాలా చెప్పేవారు నాకు ఇలా చేస్తే బాగుంటుంది అది అని. ఐ ఎంజాయిడ్ యాక్చువల్లీ, చాలా ఎంజాయ్ చేశాను 2D బ్యానర్లో కార్తీ సార్తో చేయడం. పాండ్రీ సార్ గురించి చెప్పాలి అంటే, మార్నింగ్ 7కి రేపు షార్ట్ పెడుతున్నాం అనుకుంటే 7:00 ఎగ్జాక్ట్గా షార్ట్ పెడతారండి ఆయన. సో అంత పర్ఫెక్ట్గా ఆయన ఉంటారు ఎప్పుడు కూడా. షార్ట్ మేకింగ్ విషయానికి వస్తే అది చాలా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే నాకు బేసిక్గా అంత తమిళ్ రాదు. బట్ ఆయన వల్ల నేను తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఏదో చిన్నగా మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు తమిళ్ కూడా. అది ఇది కూడా మదురై స్లాంగ్ కంప్లీట్గా. మనకి ఇక్కడ ఎలా రాజమండ్రి స్లాంగ్ అలా ఉంటుందో, ఇక్కడ కంప్లీట్గా ఇది మదురై స్లాంగ్. సో చాలా టఫ్ ఉండింది. ఈచ్ అండ్ ఎవ్రీ పదం నేర్చుకుని నేను తమిళ్లో చెప్పాల్సి వచ్చింది. అంత సార్దయ్య. ఈరోజు మౌన వ్రతం. సో ఏం మాట్లాడరు వాళ్ళ కోసం, ఏం మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చిన్నబాబు సినిమా కోసం మీ అందరికి కలిసడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సినిమా కంప్లీట్గా పూర్తయింది, ఇప్పుడు జూలై 13th రాబోతుంది. ఈ సినిమా సంక్రాంతికి రావాల్సిన సినిమా. ఒక కుటుంబంతో ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ అనిపిస్తున్న ఒక సినిమా ఇది. సో ఇది జూలై మాసంలో ఒక సంక్రాంతి అని చెప్పొచ్చు, జూలై 13th. అలాగే మీరందరూ అనుకోవాలి ఈ సినిమాని, ఒక కుటుంబంతో చూడాల్సిన సినిమా. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పేటప్పుడు 5 అక్కల తర్వాత పుట్టిన ఒక బాబు చిన్నబాబు అని చెప్పారు. ఆ లైన్ వింటేనే నాకు అంత ఎగ్జైట్ అయిపోయింది, బికాజ్ ఒక్కొక్క అక్క అంటే చాలా కాంప్లికేటెడ్. 5 అక్కలు అంటే ఎంత కాంప్లికేషన్ ఉంటుంది, 5 అక్కలు ఎలా హ్యాండిల్ చేయబోతాను ఈ సినిమాలో అన్నది నాకు స్టోరీ చెప్పేటప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఒక్కొక్క అక్కని ఆయన రాసే విధం, ఒక్కొక్క బాబు మార్గిని ఆయన రాసే విధం, ఒక్కొక్కరు ఈ సినిమా అయిన తర్వాత మీకు గుర్తుంటారు, ఒక్కొక్కరు ఆయన పేరుతో గుర్తుంటారు. అలాంటి ఈ సినిమాలో ఏదో నేను హీరో కాబట్టి నేను సినిమా మొత్తం నేనే హీరోగా లేదు. సినిమాలో ఒక్కొక్క సీన్లో వేవేరు యాక్టర్ హీరో. ఒక సీన్లో సత్యరాజ్ గారు మా నాన్నగారు నటిస్తున్నారు, ఆయన హీరో. ఆ తర్వాత బాణప్రేమ మేడం అమ్మ, అదొక హీరో. అలాగే ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు ఈ సినిమాని తీసుకెళ్ళిపోతారు, పైకి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఈ సినిమాలో పనిచేసే వాళ్ళందరికీ ఈ సినిమా చాలా దగ్గరుండే సినిమా అని చెప్పవచ్చు. మన ఇంట్లో,
మా అత్తయ్య చూస్తే, మా అక్కలు చూస్తే, మా చిన్నమ్మ చూస్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా ఫీలింగ్లోనే ఈ సినిమాలో నేను కూడా పనిచేశాను. అండ్ ఈ సినిమా ఇంకో ఇంపార్టెంట్ విషయం, నేను ఒక రైతుగా ఈ సినిమాలో నటించాను. నేను చాలా రోజులు చెప్తున్నాను ఒక రైతుగా నటించాలని ఒక ఆశ అని చెప్పాను. ఆ ఆశ నా డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఇచ్చారు నాకు. అండ్ ఆయన కూడా ఒక రైతే. సో ఒక రైతుగా ఎలా ఉండాలి, ఎలా ఎలా చేయాలి, ఎలా వ్యవసాయం చేయాలనేది ఆయన చేసి చూపించారు. ఆయన చూసి నేను చేశాను. అదొక మంచి ఎక్స్పీరియన్స్. మార్నింగ్ 6:00 షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే వర్షం పడుతుందో వర్షం లేదో షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పటి వరకు నేను అలా చేయలేదు. చిన్నప్పుడు నేను తాతయ్యతో నన్ను వ్యవసాయం చూసాను, ఈ సినిమాలో చేశాను వ్యవసాయం. సో ఈ సినిమా తర్వాత నాకు వ్యవసాయం చేయాలన్న ఆశ వచ్చింది. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు మనం ఫాస్ట్గా పరుగుతున్నాం లైఫ్లో. మనం ఫ్యామిలీ మర్చిపోతాము, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాము, అందరూ కలిసి ఉండే ఒక జాయింట్ ఫ్యామిలీ అనేది ఇప్పుడు లేదు. అండ్ మన బ్యాక్ బోన్ అని చెప్తున్న వ్యవసాయం ఇప్పుడు మనం మర్చిపోయాము. ఎప్పుడు మీడియాలో చూస్తే వ్యవసాయం ఒక సాడ్గానే మనం చూస్తున్నాం. సో ఈ సినిమాలో వ్యవసాయం అనేది హెల్తీగా హ్యాపీగా ముందు ఎలా ఉంటుందో అలా చూడొచ్చు. ఒక ఫ్యామిలీ కలిసి ఉంటే ఎలా ఉంటుందో అది చూడొచ్చు. ఫ్యామిలీ కలిసి ఉంటే ఎలా ఉంటుందంటే ఫ్యామిలీతో కుటుంబంతో పాటే గొడవలు వస్తాయి, కుటుంబంతో పాటే సంతోషాలు వస్తాయి. సో రెండు చూడగలం. సో ఇప్పుడు అడిగారు ఎలాంటి సినిమా ఇది, ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక పెళ్ళికి వెళ్తే ఎలా హ్యాపీగా ఉంటుందారో, అక్కడ ఎలా గొడవలు చిన్న చిన్న గొడవలు జరుగుతాయో, అలాంటి అన్ని విషయాలు జరుగుతున్నాయి ఒక సినిమా అది. అండ్ నాకు పర్టికులర్గా చాలా ఆశగా తీసే ఒక సినిమా. అండ్ అన్నయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. బట్ ఆయన డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక రోజు కూడా షూటింగ్ స్పాట్కి రాలేదు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నేను అడిగాను సినిమా ఎలా ఉంది, అది ప్రజలు చెప్తారా అన్నారు. సో నాకు ఈ సినిమా మీద పెద్ద నమ్మకం ఉంది. చాలా ఆశతో తీసే ఒక సినిమా. అండ్ ఇక్కడ మన విలన్ ఉంటారు. నాకు చాలా నచ్చే విషయం సినిమాలో ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్స్ లేదు, హీరో లేదు, విలన్ లేదు. అందరూ ఒక ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ ఉంటుంది. విలన్ అనేది ఎప్పుడు ఎక్కడో ఫారెన్లందు వచ్చే విలన్ కాదు. ఇప్పుడు విలన్ అనేది ఒక ఊర్లో ఉంటే మన ఇద్దరు క్లాస్మేట్సు, అప్పుడు చిన్నప్పటి నుంచే ఇద్దరికి గొడవ. సో ఒక 5-6 ఇయర్స్ ఉండేప్పుడు గొడవ అంటే ఒక 25-30 అవుతున్నప్పుడు ఇద్దరు వేరే ప్రొఫెషన్లో ఉండేప్పుడు ఆయన ఒక పొలిటీషియన్, నేను ఒక రైతు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాక్టికల్గా చూడొచ్చు మీరు సినిమాలో. చాలా విషయం చాలా ఇంట్రెస్టింగ్గా లైఫ్లో జరిగినట్టు చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో ఉండే అమ్మాయిలో ఆడవాళ్ళు మా అమ్మ క్యారెక్టర్ కానీ, హీరోయిన్స్ ముగ్గురు ఉంటారు, ముగ్గురు క్యారెక్టర్ కానీ, మా అక్కల క్యారెక్టర్ కానీ, అందరూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఏదో హస్బెండ్ ఏం చెప్తున్నారో అది వింటున్న ఒక అమ్మాయి కాదు, అందరూ ఇండివిజువల్ స్ట్రాంగ్ విమెన్ చూడొచ్చు. అదే నాకు డైరెక్టర్తో నాకు నచ్చే విషయం. ఆయన మన సొసైటీలో ఏ విషయంలో ఉండాలి, ఏ విషయం ఉంటే బాగుంటుంది, అది అన్నట్టు ఈ సినిమాలో మీరు చూడొచ్చు. సో ఎలా మనం వ్యవసాయం మర్చిపోకూడదో అది సినిమాలో మళ్ళీ మీరు చూడొచ్చు. ఎలా కుటుంబం కలిసి ఉండాలి, కుటుంబం కలిసి ఉంటే ఎలా బాగుంటుందో అది సినిమాలో చూడొచ్చు. సో ఈ అన్ని మంచి విషయాలు తీసి ఈ సినిమా తీసాము. సో 13th ఈ సినిమా రాబోతుంది. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎగ్జైటెడ్. నాకు ఫస్ట్ వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే నా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాకే. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే నేను ఇద్దరు కాంబినేషన్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎంటర్టైనింగ్గా ఉంటుంది అన్నారు. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇది మామూలు సినిమా కాదని చెప్పారు. సో నాకు మన ఇద్దరికి ఫస్ట్ వచ్చిన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఈ సాంగ్స్ కానీ, అండ్ కెమెరా వర్క్ కానీ, ఈ సినిమాలో వర్షం వస్తున్న టైంలోనే మనం వెళ్ళి చూసాము. సో జూలై టైంలో కొంచెం బయట కొంచెం హీట్గా ఉంటే థియేటర్కి వెళ్తే కూల్గా ఉంటుంది ఈ సినిమాలో. సో తప్పకుండా సినిమా చూడండి. 13th రాబోతుంది. అండ్ చాలా ప్రేమతో తీసే సినిమా. సో ముఖ్యంగా కుటుంబంతో వెళ్ళి ఒక సంక్రాంతి అప్పుడు ఎలా ఉంటారో అలా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ చిన్నబాబు అంటే అందరు నవ్వుతారు ఇమీడియట్గా, అది పెద్ద బాబు మీరు చిన్నబాబు అంటారు. సో అది టైటిలే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ క్యారెక్టర్ అంటే డైరెక్టర్ గారు చెప్పారు సార్ ఈ సినిమాలో అందరికీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, మీకు మాత్రం లేదంటారు, మీరు ఎలా ఉంటారో అలా ఉంటే చాలా అంటారు. సో నేను ఊరికి వెళ్తే మా అత్తయ్య కూతురులు, మా కజిన్ సిస్టర్స్ ఉంటారు, అక్క లేదు నాకు, డైరెక్ట్ అక్క లేదు కాబట్టి మా కజిన్స్ అక్కలు ఉంటారు, పక్కనింట్లో అక్కలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో, వాళ్ళతో బతికేటప్పుడు చిన్నప్పుడు నేను ఎలా ఉంటారో అలాగే ఫీలింగ్. ఇప్పుడు నాకు ఒక 30 ఇయర్స్ ఆగుతుంది సినిమాలో మా అక్కతో మాట్లాడిన, నా పెళ్లి గురించి మాట్లాడుతున్నానంటే సిగ్గుతోనే మాట్లాడుతున్నాను. ఏదో హీరో కాబట్టి అక్క నాకు పెళ్ళి అలా చెప్పలేదు, అక్క నాకు పెళ్ళి అలాగే చెప్పాను. అది చేసేటప్పుడు నాకు అంత ఎంజాయబుల్గా ఉంటుంది. ఇంట్లో నేను ఎలా ఉంటాను,
నేను ఊరికెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నాకు ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు సత్యరాజ్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను పుట్టినప్పటి నుంచి ఆయనకు తెలుసు. బట్ ఆయనతో ఈ సినిమాలో నాన్నగా ఆయన యాక్ట్ చేస్తున్నారు, నేను కూర్చుంటానంటే కెమెరా ఉంటుందా లేదా అని కూడా నాకు అనిపించట్లేదు. సో అది ఒక అది అలాంటి ఫీలింగ్ వస్తుందంటే ఆ సీన్స్, ఆ సీన్లో ఉన్న డైలాగ్స్ అది అంత న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్. ఈ సినిమాలో చాలా విషయాలు ఉంటాయండి. ఇది ముఖ్యంగా ఇది ఒక రైతు డైలాగ్స్ ట్రైలర్లో ఉండే కాబట్టి ఇది మొత్తం రైతు గురించి సినిమా కాదు, ఇది ఒక కుటుంబాన్ని గురించి సినిమా. కానీ రైతు గురించి చాలా కొన్ని కొన్ని విషయాలు ఈ సినిమాలు మనం మాట్లాడాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ అంటే డాక్టర్ని పెట్టుకుంటారు కారులో, లాయర్ అంటే లాయర్ సింబల్ పెట్టుకుంటారు, ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ అని పెట్టుకుంటారు ఎక్కడికి వెళ్తే ఎవరు పిలవకూడదని. అలాగే నేను కూడా ఫార్మర్ అని పెట్టుకుంటాను, బైక్లో అయినా కార్లో అయినా. సో ఫీల్ ప్రౌడ్ అని చెప్తున్నాను. మీరు రైతు అనేది గర్వంతో చెప్పాలి. అది ఇప్పుడు మనం మీడియాలో ఎప్పుడూ చూస్తున్న విషయం కానీ ఇప్పుడు వింటునే విషయం కానీ సాడ్ విషయం మాత్రమే వింటున్నాము. అలా లేదు, ఫార్మర్స్ అనేవాళ్ళు ఆయనకి ఎక్కువ విషయం వద్దు, ఆయనకి ఎక్కువ విషయం కావలేదు, ఆయనకి ఇవ్వడమే ఇష్టం, తీసుకోవడం ఇష్టం కాదు. సో అదే నాకు చాలా నచ్చే విషయం. అండ్ అలా ఉండే ఫార్మర్స్ని మనం ఇంకా గొప్పగా మనం మెచ్చుకోవాలి. నో యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. అండ్ మన అందరూ ముందు జనరేషన్ చూస్తే ఫార్మర్సే. రైతు ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ లేదు సార్, బట్ రైట్స్ ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను సినిమాలో, ఆ సినిమా ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాను. మంచి ఐడియా సార్ ఇది, మనం ఆలోచించాం. మన ప్రొడ్యూసర్ రవి గారు ఉంటారు, ఆయనతో మాట్లాడి ఏదైనా ఒకటి చేస్తాం సార్. అది ముఖ్యంగా ఏమైనా కావాలో, ఏదో డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఏం చేయబోతున్నారో అలా లేకుండా ఏదైనా ఒక యూస్ఫుల్గా అయినా ఒక విషయం చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది ఐడియా, థ్యాంక్ యూ, చేయవచ్చు సార్, థ్యాంక్ యూ, చేద్దాం సార్ అలాంటి ఒక విషయం. ఇంకా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను సార్. కాకి కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కాంప్లికేషన్ ఏం లేదు, అందరు ఇంటికి వెళ్తే కుటుంబమే, అంటికి ఇంటికి వెళ్తే అమ్మ ఉంటారు, అమ్మ వైఫ్ ఉంటారు, అక్కలు ఉంటారు. సో ఈ సినిమా అర్థం చేసుకోవడం ఇంకా ఈజీ. అండ్ అందరూ ఈ సినిమాకి తప్పకుండా నచ్చిందని నాకు నమ్మకం. ఇంకా ఇవ్వలేదు సార్, సినిమా ఆడిన తర్వాత ఇస్తానంటారు సార్, దానికోసం నేను వెయిటింగ్, లేకపోతే యాక్టర్ అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తాను.